హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమా డాట్ నెట్. ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి పుల్వామా దాడి అనంతరం ఇండియా పాకిస్తాన్ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి. సో దానిపైన మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయిలో, అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి ఎస్ఐ ఎగ్జామ్ కూడా ఇప్పుడు ఉన్నది కాబట్టి వీటికి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, సో మనల్ని ఎగ్జామినర్ ఏ విధంగా టెస్ట్ చేయబోతున్నారో మనకు చర్చించడం కోసం సంతోష్ రావు గారు, వీరు మనకు వ్యోమాలో భాగంగానే ఉన్నారు గత 2 సంవత్సరాల నుంచి. అదేవిధంగా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ, ఐఏఎస్ బ్రెయిన్స్, తర్వాత ప్రజ్ఞ ఐఏఎస్లో వీరు సివిల్ సర్వీసెస్కి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత పాలిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కూడా తను కన్సల్టెంట్గా కూడా పనిచేస్తున్నారు. హాయ్ అండి సంతోష్ గారు. హలో, గుడ్ మార్నింగ్. సో ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్కువగా డిస్కస్ చేయబోయేది ఏంటంటే అసలు ఈ 14 అంటే ఈ 1 మంత్లో ఫిబ్రవరి 14th, సో మనకు పుల్వామా దాడి జరగడం జరిగింది మన పారామిలిటరీ బలగాల పైన. అసలు ఈ దాడి అనంతరం భారత్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, దాంతోపాటు పాకిస్తాన్ స్పందన ఏ విధంగా ఉంది, దాంతోపాటు మిగతా దేశాలు మన భారతదేశానికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయి, దాంతోపాటు అందులో ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏంది, పాజిటివ్ ఆస్పెక్ట్స్, అండ్ దానిలో ఉన్నటువంటి మనకు ఛాలెంజెస్ ఏంది, నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఇందులో అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రోల్ ఏంది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు మనకు ఎందుకు వెళ్ళినాము, దాంతోపాటు భారతదేశం పాకిస్తాన్ మధ్యలో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఏ విధంగా ఉంది, చైనా మనకు ఎందుకు సహాయం చేయట్లేదు భారతదేశం పాకిస్తాన్ మధ్యలో. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మీ ఆడియన్స్కి అర్థం కావాల్సింది ఏంటంటే లాస్ట్ 1 మంత్లో అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్యలో జరిగినటువంటి చాలా సంఘటనలు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నిన్నటితోనే ఎండ్ అయిపోయింది. సో 2 డేస్ బ్యాక్తోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చైనా సో ఒక ప్రతిబంధకంగా మారడం జరిగింది. చైనా మన భారతదేశం యొక్క ప్రయత్నానికి సో ఛాలెంజింగ్గా ఉండడం వల్ల దానితోనే మసూదా జారిపైన తీసుకున్నటువంటి చర్యలు మన ప్రతిపాదన వీగిపోయింది. సో అక్కడి వరకు మనం డిస్కస్ చేస్తాం. దాంతో ఈ 1 మంత్లో ఒకవేళ కనుక మీరు న్యూస్ పేపర్ మిస్ అయినా దాంతోపాటు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ విల్ గెట్ ఆల్ ద క్లారిటీ. దాంతోపాటు వీడియో అయిపోయిన తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో వీ విల్ రివర్ట్ బ్యాక్ విత్ యువర్ ఆన్సర్స్. ఓకే, మీకు ఆన్సర్స్ అనేది మేము సో కింద కమెంట్స్లో ఉంటుంది. దాంతోపాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా విల్ కండక్ట్ ఇన్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. సో విల్ గో త్రూ స్టెప్ బై స్టెప్ ఈ టాపిక్ మొత్తం కూడా. సో వివిధ అంశాలను తీసుకొని మనం జరుగుతుంది. యా, బిఫోర్ గోయింగ్ టు దాట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ ఎగ్జామ్స్ క్లారిఫికేషన్. లైక్ వ్యోమాలో మీకు ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్, మాక్ టెస్ట్ కావచ్చు, చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో అవి కావలసిన వారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సార్, అసలు పుల్వామా దాడి అంటే ఏమిటి? అసలు ఈ పుల్వామా దాడి అంటే ఏంటంటే ఇది ఒక సంఘటన. ఈ సంఘటనలో ఏం జరిగిందంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు వాళ్ళు వాళ్ళ యొక్క విధులను ముగించుకొని సో సెలవుల గురించి అని చెప్పేసి సో తిరిగి ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ బలగాల యొక్క కాన్వాయ్ పైన తీవ్రవాద దాడి జరిగింది. ఈ తీవ్రవాద దాడిలో మన యొక్క సాయుధ బలగాల యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇది ఆత్మాహుతి దాడి, దీని ఇంగ్లీష్లో సూసైడల్ బాంబింగ్ అంటారు. అంటే ఎవరైతే కనుక దాడి చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది ఈ దాడి ప్రాసెస్లో భాగంగా. ఇది జరిగినటువంటి సంఘటన. పుల్వామా అనేది ఒక ప్రదేశం, ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటిది. జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశానికి కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యాత్మకంగా పరిగణిస్తుంది, ఎందుకంటే ఆర్టికల్ 370 గురించి కానీ ఆర్టికల్ 35A గురించి కానీ. సో ఇది ఈ విధంగా పుల్వామా దాడి అనేది, ఈ పుల్వామా దాడి అనంతరం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక తీవ్రవాద సంస్థ అయినటువంటి జైషే మొహమ్మద్ ఈ దాడికి తామే బాధ్యులమని చెప్పేసి ప్రకటించుకోవడం జరిగింది. ఆ జైషే మహమ్మద్ యొక్క అధినేత మసూద్ అజార్, ఈ మసూద్ అజార్కి ఇప్పుడు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుంది. మొన్న రీసెంట్గా కూడా మసూద్ అజార్కి ఆరోగ్యం గురించి కానీ లేదా మసూద్ అజార్ యొక్క ఆనవాళ్ళ గురించి కానీ పాకిస్తాన్ అఫీషియల్గా కూడా ప్రకటించడం జరిగింది. సో ఇది దాడి, పుల్వామా దాడి అనేది. సో అంటే ఈ దాడి వలన పొలిటికల్గా మనకు ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉన్నదంటారు? సో దాడి వల్ల, ఈ దాడి అనేది మన భారతదేశం సంబంధించినంత మటుకి మనం 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి రక్షణ విధంగా, దాంతోపాటు రాజకీయ విధంగా. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు సాధారణ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయం ఇది. రెండు దేశాలలో కూడా సో అక్కడ పాకిస్తాన్లో ఉన్న కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ దాడిని
పాకిస్తాన్ యొక్క సార్వభౌమత్వం మీద జరిగినటువంటి దాడిగా పరిగణిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇది కూడా మన భారతదేశం యొక్క సార్వభౌమత్వం మీద జరిగినటువంటి దాడిగా సో పరిగణిస్తుంది. కాబట్టి ఇది మన భారతదేశంలోని అంతర్గత సమస్య విధంగా, అంటే సాధారణ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఈ విధంగా రాజకీయ పరంగా పాకిస్తాన్ విషయంగా ఆలోచిస్తున్నట్టయితే కనుక పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయమైనా సరే మూడు కీలకంగా ఉంటాయి, త్రీ ఫ్యాక్టర్స్. ఆ ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే, ఒకటి పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, దాంతోపాటు పాకిస్తాన్లోని రావల్పిండి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము, దాంతోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం. సో అందుకోసమే మన భారతదేశం ఏ చర్చలు జరపాలన్నా కూడా ఈ ముగ్గురిలో ఎవరితో చర్చలు జరపాలి? ఓకే, మిలిటెంట్స్తోని, తీవ్రవాదులతో చర్చలు జరపాలా, లేకపోతే పాకిస్తాన్ మిలిటరీతో చర్చలు జరపాలా, పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరపాలా? పోనీ మనం పాకిస్తాన్ ప్రభుత్వంతోనే చర్చలు జరిపితే ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ మిలిటరీ అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశంని రాజకీయంగా, దాంతోపాటు సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ వైజ్, అదే ఇండియా కూడా పాకిస్తాన్ని ఈ యొక్క పుల్వామా దాడిని రాజకీయంగా మరియు అంతర్గత భద్రతా అంశంగా కూడా చూస్తుంది. ఈ అంశం, ఇది సాధారణ ఎన్నికల్లో కూడా కీలక అంశంగా జరగబోతుంది. ఎస్పెషల్ ఎక్కడ అంటే కనుక ఉత్తర భారతదేశంలో, ఏ రాష్ట్రాలలోనైతే కనుక హిందీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాలలో మన జాతీయత అన్న భావంతో ఈ పుల్వామా దాడి అనేది ఇది రాబోయే సాధారణ ఎన్నికలలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది. చాలా సర్వేల ప్రకారం, సిఎన్ఎన్ సర్వే ప్రకారం కానీ లేదా టీవీ 18 నెట్వర్క్ సర్వే ప్రకారం కానీ, పుల్వామా దాడి అనంతరం భారతదేశంలోని జాతీయత భావాలు ఎక్కువగా అవ్వడం వల్ల సో ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా సానుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ పెరిగింది అని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఈ పుల్వామా దాడిలో మనకు ఎక్కువగా వినిపించేటువంటి పేరు సైనికేతర ముందు జాగ్రత్త చర్య అని వస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్పారు? అంటే మనము దీనికన్నా ముందు కొద్దిగా చరిత్రాత్మకమైనటువంటి విషయాలు చూడాలి. ఎప్పుడైతే కనుక మన భారతదేశంలో ఉరి అన్నటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంపు పైన పాకిస్తాన్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడికి ప్రతిస్పందనగా మన భారతదేశం చేసినటువంటి చర్య ఏంటంటే, సో సర్జికల్ స్ట్రైక్స్ ఈ పదం వాడడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటంటే మన భారతదేశంలోని బలగాలు తీరరేఖ దాటి, ఓకే, అంటే మన అంటే వాస్తవాధీన రేఖ అంటారు దాన్ని తెలుగులో, ఎల్ఓసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఓసి దాటి ఎక్కడైతే కనుక తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ తీవ్రవాదులను మట్టుబెట్టి మళ్ళీ మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. అప్పుడు భారతదేశం దీన్ని ఏ విధంగా, ఈ యొక్క చర్యను ఏ విధంగా చెప్పిందంటే, మన భారతదేశ విదేశాంగ శాఖ ఇది ఒక ప్రతీకార చర్య అని చెప్పింది. అలా ప్రతీకార చర్య అని చెప్పినప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చాలా మటుకు అంతర్జాతీయ వేదికలలో పాకిస్తాన్ ఒక పనిచేస్తే దానికి భారతదేశం ఒక ప్రతీకార చర్య వేసింది అని కొద్దిగా సో విభిన్నమైనటువంటి దృక్పథం రావడం జరిగింది. అంటే మన భారతదేశానికి మొత్తంగా సానుకూల దృక్పథం రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పుల్వామా దాడి జరిగిన అనంతరం మన భారతదేశం కూడా, మన భారతదేశంలోని వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో రంగంలోకి దిగి పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్లో ఎక్కడైతే గనక ఈ జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ కేంద్రీకృతమయ్యిందో దానిపైన మనం దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఈసారి మన విదేశాంగ శాఖ మంత్రి ఏ విధంగా చెప్పిందంటే సైనికేతర ముందు జాగ్రత్త చర్య అని చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో దీన్ని నాన్ మిలిటరీ ప్రియెంప్టివ్ స్ట్రైక్ అంటారు. ప్రియెంప్టివ్ అంటే ముందు జాగ్రత్తగా. ఏ విధంగా ముందు జాగ్రత్తగా అంటే మాకు ఇంకా తీవ్రవాదుల వల్ల ముప్పు ఉంది అని మేము ముందు జాగ్రత్తగా చేస్తున్నటువంటి చర్య. నాన్ మిలిటరీ అంటే వాళ్ళ యొక్క సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకోకుండా, వాళ్ళ యొక్క సాధారణ జనజీవనం యొక్క సో నివాస ప్రాంతాలను టార్గెట్ చేసుకోకుండా కేవలం ఇది సో తీవ్రవాద సంస్థను మట్టుపెట్టడానికి మాత్రమే చేయడం జరిగింది. ఈ పదాన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ పదం ఉపయోగించడం వల్ల నాన్ మిలిటరీ అని చెప్పినాం కాబట్టి ఇది యుద్ధానికి దారితీయదు. ఎప్పుడైతే కనుక మిలిటరీ అని చెప్తామో మనం అప్పుడే యుద్ధానికి దారితీస్తుంది. ఇది యుద్ధానికి దారితీయదు. దీనివల్ల మేము భారతదేశం ముందు జాగ్రత్త చర్య చేపట్టిన దాడి అని ప్రపంచం ముందు మన భారతదేశం వివరించవచ్చు. అందుకోసమే మీరు చూసినట్టయితే కనుక ఆపరేషన్ బాలాకోట్ తర్వాత మన భారతదేశానికి చాలా దేశాల మద్దతు లభించింది. ఏ దేశం కూడా దీన్ని ఖండించలేదు ఆపరేషన్ బాలాకోట్ను, ఎందుకంటే మనం ఈ పదాన్ని వాడినాం కాబట్టి. సో అంటే ఏ దేశమైనా కూడా ఇతర దేశం మీద ఆ విధంగా అటాక్ చేయడానికి ఏమన్నా ప్రామాణికంగా ఏమన్నా తీసుకుంటారా? అంటే ప్రామాణికంగా అంటే ఇది ఆ దేశం యొక్క బలం పైన ఆధారపడి ఉంటుంది. మనమే చూసినట్టయితే కనుక అమెరికా ఏం చేసింది, అమెరికా ఎప్పుడైతే కనుక తన యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి జరిగిందో అప్పుడు తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉంది అని గ్రహించి పాకిస్తాన్లోని కొన్ని స్థావరాల పైన డ్రోన్ దాడులు జరిపినాయి. డ్రోన్ దాడులు జరిపి ఆ విధమైనటువంటి డ్రోన్స్
డ్రోన్స్ దాడుల్లో ఒసామా బిన్ లాదెన్ పట్టుబట్టడం జరిగింది. ఒసామా బిన్ లాదెన్ అప్పుడు ఎక్కడున్నాడు? అబోటాబాద్లో ఉన్నాడు. పాకిస్తాన్ యోని ప్రధానమైనటువంటి మిలిటరీ కేంద్రానికి కొన్ని గజాల కొన్ని అడుగుల దూరంలో ఉండడం జరిగింది. అతన్ని మట్టుబెట్టారు. మరి మనం అనొచ్చు, పాకిస్తాన్ సార్వభౌమత్వ దేశం కదా, అమెరికా డ్రోన్స్ ఎలా వస్తాయంటే, ఏదైనా దేశం ఇలా తమకు ముప్పు ఉందన్నప్పుడు ఆ ముప్పు నెపంతోని వేరే దేశం పైన సో దాడి చేయడం అనేది చాలా సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు మీకు అమెరికా ఎగ్జాంపుల్ చెప్పా, దాంతోపాటు ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్ కూడా అంతే. తమకు గజా వెస్ట్ బ్యాంక్ అనే రెండు ప్రాంతాలు ఉంటాయి పాలస్తీనాకు సంబంధించి. సో ఈ గజా అనే ప్రాంతంలో హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఉంటుంది. ఈ హమాస్ అనే తీవ్రవాద సంస్థ నుంచి మాకు ముప్పు ఉంది అని భావించి ఇజ్రాయెల్ సైన్యాలు కూడా సో దాడులు చేస్తున్నాయి. ఈ విధంగా ఎప్పుడైతే గనక సో ఇరాక్లో కూడా సద్దాం హుసేన్ ఉన్నాడో, సద్దాం హుసేన్ అణు ఆయుధాలు వాడుతున్నాడు అని చెప్పేసి అమెరికా దాడులు చేయడం జరిగింది. ఇవి కూడా నాన్ మిలిటరీ స్ట్రైక్స్. దాంతోపాటు లిబియాలో కల్నల్ గడాఫీ, ఇది నాన్ మిలిటరీ ప్రివెంటివ్ స్ట్రైక్. ఈ విధంగా ఏ దేశమైనా తమ దేశం యొక్క సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుంది అన్న సమయాలలో కొన్ని సందర్భాలలో ఇట్లాంటి దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. సో మీరు అడిగినటువంటి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశం ఈ ప్రయోగం ఈ యొక్క పదం ఉపయోగించడం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పటి వరకు మన భారతదేశం ఉగ్రవాదులమే చేసిన దాడులు ఏవైనా సరే మనం ఎల్ఓసి వాస్తవాధీన రేఖ దాటి ఏదైతే కనుక పాకిస్తాన్ మన కాశ్మీర్ ఆక్రమించుకుందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్, కేవలం అక్కడనే మనం దాడులు చేసినాం. ఇప్పటి వరకు మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడులు చేసిన సందర్భం ఏంటంటే, ఈ విధంగా చేసిన తర్వాత కూడా ఒకవేళ దాడే జరగలేదని పాకిస్తాన్ అంటే కనుక మన భారతదేశం ఇక ముందు కూడా ఇట్లాంటి దాడులు చేయడానికి అవకాశం ఉండేది. కాకపోతే పాకిస్తాన్ దాడి జరిగింది అని చెప్పి పాకిస్తాన్ వైమానిక బలగాలతోని మన భారతదేశంలోకి రావడం జరిగింది. వాటిని వెంబడిస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించినటువంటి విమానాలు ఏంటంటే F-16 యుద్ధ విమానాలు, వాటిని వెంబడిస్తూ మన మిగ్ విమానాలు కూడా వెంబడిస్తూ వెళ్ళడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక మిగ్ విమానం కూలిపోయి అక్కడ అభినందన్ను కూడా పాకిస్తాన్ వాళ్ళు సో బందీగా యుద్ధ ఖైదీగా పట్టుకోవడం జరిగింది. సో ఇది యొక్క ప్రాముఖ్యత. మిగతా ఏదైనా దేశాలు చేసిన ఇదివరకు చేశాయా అంటే ఈ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళు ఈ దాడి జరగలేదు అంటే కనుక మన భారతదేశానికి అవకాశం ఇచ్చినట్టే, అంటే గతంలో కూడా అంటే భవిష్యత్తులో కూడా మాకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఎక్కడ భావించినా కూడా మేము అటాక్ చేస్తాం, భారతదేశం మేము దాడి చేయొచ్చు, అది ఇస్లామాబాద్ కానీ లాహోర్ కానీ కరాచీ కానీ, రైట్? సో అప్పుడు పాకిస్తాన్ దగ్గర ఎలాంటి సో వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి ఎలాంటి సరైనటువంటి జవాబు కూడా ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ పుల్వామా దాడి తర్వాత మన విదేశాంగ శాఖ కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇతర దేశాలతోటి కూడా మాట్లాడుతున్నారు. సో వాటి గురించి డీటెయిల్గా ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ప్రపంచంలో మనం దాన్ని తీవ్రవాదం పైన వ్యతిరేకమైన పోరైనా సరే లేదా పర్యావరణ రక్షణ కోసం జరిపినటువంటి చర్యలైనా సరే ఏదైనా సరే వివిధ దేశాల మద్దతు మనకు ఉండాలి. మన భారతదేశం ఎప్పుడు కూడా ఒక దేశం పైన సింగిల్గా ఒంటరిగా వెళ్ళి మనం ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేము, ఎప్పుడు కూడా అలాంటి చర్యల నుంచి సత్ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఎగ్జాంపుల్ చూస్తే నార్త్ కొరియా నుంచి అణు ఆయుధాల ముప్పు ఉందని చెప్పేసి అమెరికా ప్రభుత్వం సో గత కొన్ని సంవత్సరాలుగా చెప్తుంది. కేవలం నార్త్ కొరియాను మాత్రమే విడిగా చేయాలని చెప్పేసి అంతర్జాతీయ సంబంధాల నుంచి అమెరికా ఎంత ట్రై చేసినా కూడా అప్పుడు నార్త్ కొరియాను సపరేట్ చేయలేకపోయారు. పైపెచ్చు నార్త్ కొరియా తన యొక్క అణువాయుధ యొక్క చర్యలను పెంచుకుంటూ వెళ్ళింది. ఫైనల్గా దాని ఫలితం ఏమైంది, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రభుత్వం చర్చలకు దిగి వచ్చింది. మొన్న మొదటిసారిగా సింగపూర్లో జూన్ 12 కెపెల్లా హోటల్లో సింగపూర్లో సమావేశాలు, రెండవ సమావేశం మన హనోయిలో వియత్నాంలో కూడా జరిగింది. ఇక్కడ వ్యూయర్స్ స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక దేశం శత్రువు కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆ దేశాన్ని శత్రువుగా పరిగణించి ఓకే దాన్ని ఆ దేశంతో మాట్లాడద్దు, ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవద్దు అంటే కుదరదు. మరి మనం ఏం చేయాలి, ప్రపంచంలో ఆ దేశం వల్ల అంటే ఇక్కడ పాకిస్తాన్ వల్ల ఏ దేశాలకైతే కనుక ఓకే ఒక రకమైనటువంటి ప్రభావితం అవుతున్నాయో నెగిటివ్గా, ఏ దేశాలలోనైతే కనుక నెగిటివ్గా ప్రభావితం అవుతున్నాయో ఆ దేశాల యొక్క సహాయం తీసుకుంటే అప్పుడు మన భారతదేశం చెప్పేటటువంటి వాదనకి కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ సందర్భంగా ఆ నేపథ్యంలో ఏ దేశాలు మనకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఐక్యరాజ్య సమితికి కూడా మనం వెళ్ళినాం. యా సో ఇవన్నీ కూడా మనం ఇది డిస్కస్ చేసే ముందు అసలు మన భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది మనం మిత్రదేశం,
పాకిస్తాన్తో మనకి ఇలాంటి శత్రువు విధమైనటువంటి భావాలు ఉన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ మన చారిత్రాత్మకంగా మిత్రదేశం. దాంతోపాటు మనం ఆఫ్ఘనిస్తాన్కి వివిధ విషయాలుగా మనం సహాయం చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం ఫ్రెండ్షిప్ డ్యామ్ అని లైబ్రరీ ఫ్రెండ్షిప్ డ్యామ్, సల్మా డ్యామ్ అని అంటారండి దాన్ని, ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా మనం నిర్మించడం జరిగింది. అంటే మీకు ఇక్కడ వ్యూయర్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలియాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల విషయంలో ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ పాకిస్తాన్ ఈజ్ ఎనిమీ టు ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటి కూడా. ఇప్పుడు పాకిస్తాన్ వల్ల నష్టపోతున్న దేశాలలో మొదటిది భారతదేశం, రెండవది ఆఫ్ఘనిస్తాన్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా నష్టపోతుందంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ముఖ్యమైన ముప్పు ఎవరంటే తాలిబాన్, తాలిబాన్ తీవ్రవాదులు. ఈ తాలిబాన్ తీవ్రవాదుల పైన ఎప్పుడైతే గనక ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో, ఎవరి సహాయంతో, అమెరికా బలగాల సహాయంతో చర్యలు తీసుకుంటుందో, ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటి పాకిస్తాన్లో ప్రవేశించి పాకిస్తాన్లో శరణార్థులుగా ఉండి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క అన్ని సహాయాలు పొంది పాకిస్తాన్లో శిక్షణ తీసుకొని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలు ఆలోచించాలి. ఈ విధంగా తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ తీసుకొని, పాకిస్తాన్లో శిక్షణ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు సో లోపిస్తాయి. రెండో విషయం, ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున పోరాడుతున్నది ఎవరు? అమెరికా సాయుధ బలగాలు. ఈ విధంగా పాకిస్తాన్లో ట్రైన్డ్ అయినటువంటి తాలిబాన్లు అమెరికా సైనిక శిబిరాల మీద ఆత్మాహుతి దాడి చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఎవరు నష్టపోతున్నారు? అమెరికా కూడా పరోక్షంగా నష్టపోతుంది. కాబట్టి ఈ దాడిలో అమెరికా కూడా మన పక్షాన్నే ఉంది. ఎందుకంటే అమెరికా తీవ్రవాదులపైన చర్యలు తీసుకోండి అని పాకిస్తాన్కేమో సహాయం చేస్తుంది, దాన్ని ఎయిడ్ అంటారు, సహాయం. ఈ సహాయం అమెరికా ఏం దేనికి యూజ్ చేస్తుంది? తాలిబాన్లను శిక్షణ ఇవ్వడానికి. ఆ శిక్షణ తీసుకున్న తాలిబాన్లు మళ్ళీ అమెరికా మీదనే దాడి చేస్తున్నారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న అమెరికాకి ఇస్తున్నటువంటి ఈ తీవ్రవాదాన్ని అణచివేయడానికి అమెరికాకి ఇస్తున్నటువంటి సహాయాన్ని కూడా నిలిపివేయడం జరిగింది, తగ్గించడం జరిగింది. ఈ విధంగా అంటే మనకు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేస్తుంది, అమెరికా సహాయం చేస్తుంది, దానితోపాటు పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఇరాన్ కూడా మనకు సహాయం చేస్తుంది. ఎందుకు ఇరాన్ ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే, మొన్ననే మన పుల్వామా దాడి జరగక ముందు ఒక 2-3 గంటల ముందే, సో ఇరాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సైనిక దళాలపైన కూడా తీవ్రవాద దాడి జరిగింది. ఆ తీవ్రవాద దాడికి పాకిస్తానే మూలమని చెప్పేసి అమెరికా కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు అమెరికాకు, పాకిస్తాన్కు ఇరాన్కి మధ్యలో మళ్ళీ ఎందుకు శత్రుత్వం అని అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ముస్లిం దేశాలలో, ముస్లిం మతం మొత్తంలో కూడా రెండు ఐడియాలజీస్ ఉన్నాయి, రెండు దృక్పథాలు ఉన్నాయి. అవి ఏంటంటే సున్నీ, షియా. ఈ ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా అనేది సున్నీ మతస్థులు ఎక్కువ ఉన్నటువంటి దేశం, ఇరాన్ షియా మతస్థులు ఉన్నటువంటి దేశం, మళ్ళీ పాకిస్తాన్ సున్నీ మతస్థులు. అందుకోసమే పాకిస్తాన్కు చారిత్రాత్మకంగా సహాయం చేస్తున్న దేశం ఏంటంటే సౌదీ అరేబియా. ఎందుకంటే వీళ్ళ యొక్క రెండు భావజాలాలు ఒకటే కాబట్టి. ఇరాన్ ఏమో షియా భావజాలం ఉన్నటువంటి దేశం. కాబట్టి ఇరాన్కి పాకిస్తాన్కి భావజాల సారూప్యత లేదు. దానితోపాటు సో ఈ మధ్యలో జరిగినటువంటి ఇరాన్లో జరిగినటువంటి తీవ్రవాద దాడి, ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా ఇరాన్ మన భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకొస్తుంది. పాకిస్తాన్ విషయంలో ఇరాన్ మన భారతదేశానికి ఏ విధంగానైనా మిత్రదేశమే. అంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్న ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యుఎస్ఏ ఈ మూడు దేశాలు కూడా మన భారతదేశానికి సహాయం చేసేవి. మరి పాకిస్తాన్ వైపు ఏదైనా దేశం ఉందా అంటే చైనా ఉంది. ఆ చైనా ఎందుకు ఉందో ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. రష్యా ఈ విషయంలో తటస్థ దేశంగా ఉంది. అంటే పాకిస్తాన్కి, రష్యా, ఇండియాకు మధ్యలో తటస్థ దేశంగా ఉంది. ఎందుకంటే రష్యాకు మన భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ఏ విధమైనటువంటి ఆశలు కానీ అభిలాష కానీ లేదు. ఎందుకంటే రష్యా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఆయుధాల అమ్మకం. రెండు దేశాలు కూడా ఆయుధాలు కొన్నన్ని రోజులు రష్యాకు. సో జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఎలాంటి ఆసక్తి లేదు. సో ఇదే నేపథ్యంలో మన విదేశాంగ శాఖ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ ఇష్యూను రేజ్ చేయడం జరిగింది. అసలు అంటే అక్కడికి వెళ్ళడం వల్ల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారా? అసలు ఐక్యరాజ్య సమితి ఏం చేయగలుగుతుంది? సో మనం ఈ ఐక్యరాజ్య సమితి గురించి కొద్దిగా డిస్కస్ చేసే ముందు ఏంటంటే, స్టూడెంట్స్, అసలు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం ఎలా జరిగిందని డిస్కస్ చేయాలి. ఐక్యరాజ్య సమితి 24th October 1945 సో ఆవిర్భవించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది, స్టూడెంట్స్. సో ఈ ఐక్యరాజ్య సమితి యొక్క హయ్యెస్ట్ పొజిషన్ అంటే అత్యున్నతమైనటువంటి హోదాని ఏమంటే సెక్రటరీ జనరల్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గటర్స్. ఇతను పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఐక్యరాజ్య సమితికి 5 విభాగాలు ఉంటాయి.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అంటారు దీన్ని, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి యొక్క సెక్రటేరియట్, యుఎన్ సెక్రటేరియట్. మూడవది ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ నాలుగవది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక మరియు సామాజిక మండలి. ఐదవది అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు మీకు చెప్పిన ఐదుట్లలో ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తప్ప మిగతా నాలుగు కూడా న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంటుందంటే ద హేగ్లో ఉంటుంది, నెదర్లాండ్స్. అంతర్జాతీయ న్యాయస్థానం గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం భారత్ పాకిస్తాన్ విషయంలో. అయితే ఈ ఐదు అంగాలలో ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో అత్యంత కీలక పాత్ర పోషించేది, అత్యంత ప్రభావితంగా ఉండేది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దేశాల సంఖ్య 15. ఈ 15 దేశాలను మనం రెండు విధాలుగా వర్గీకరించవచ్చు, శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు, తాత్కాలిక సభ్యత్వం ఉన్న దేశాలు, టెంపరీ కంట్రీస్ అండ్ పర్మనెంట్ కంట్రీస్. ఇక్కడ ఏవైతే గనక శాశ్వత సభ్యత దేశాలు ఉన్నాయో ఇవి ప్రపంచంలో చాలా ముఖ్యమైన దేశాలు. అవి ఏంటంటే చైనా, రష్యా, యూకే, ఫ్రాన్స్, యుఎస్ఏ. ఈ ఐదు దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి శాశ్వత దేశాలు, వీటో పవర్ కలిగినటువంటి శాశ్వత దేశాలు. యా సో వీటో పవర్ వస్తాం మనం. సో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా మండలిలో 15 దేశాలలో 5 శాశ్వత దేశాలు చెప్పాను, మిగతా 10 దేశాలు ఏంటంటే ఇవి రెగ్యులర్గా రొటేట్ అవుతుంటాయి. అంటే నిర్ణీత సమయం దాటిన తర్వాత వీటి యొక్క సభ్యత్వం రద్దవుతుంది, కొత్త దేశాలు వస్తుంటాయి. ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే ఆ తీర్మానం ఆమోదం పొందాలంటే అది భద్రతా మండలి యొక్క అనుమతి పొందాలి. భద్రతా మండలిలోని ఏ దేశాల యొక్క అనుమతి పొందాలి? శాశ్వత దేశాల యొక్క అనుమతి పొందాలి. ఈ శాశ్వత దేశాలు 5 దేశాల యొక్క అనుమతి పొందినా పర్లేదా, 3 దేశాల అనుమతి పొందినా పర్లేదా, 5 దేశాల అనుమతి పొందాలి. అంటే ఏ తీర్మానమైనా సరే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 దేశాలు యునానిమస్గా ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే ఆ తీర్మానం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆమోదం పొందినట్టు ఆ తీర్మానం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో కూడా ఆమోదం పొందుతుంది. అంటే 5 దేశాలు కూడా ఆమోదించాలి. ఇందులో ఏ ఒక్క దేశం కూడా తిరస్కరించినా కూడా ఆ తీర్మానం ఆమోదం పొందదు. అంటే ఇక్కడ తిరస్కరణ అంటే ఇంగ్లీష్లో వీటో పవర్స్ అంటారు, వీటో పవర్స్, తిరస్కరణ. ఈ వీటో బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వస్తుంది చైనా యూజెస్ వీటో పవర్ అని, చైనా వీటో అధికారాలు ఉపయోగించిందని. అసలు వీటో అంటే ఏంటంటే తిరస్కరణ. ఇంకా మీకు గుర్తుంటే కనుక మీకు పాలిటీలో కూడా రాష్ట్రపతికి కూడా వీటో అధికారాలు ఉంటాయి. ఏదైనా ఒక బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోదించాలా తిరస్కరించాలా అన్నప్పుడు రాష్ట్రపతి తిరస్కరించే అవకాశం ఉంటుంది, దాన్ని రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు అంటారు. సో వీటో అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో, తెలుగులో తిరస్కరణ అనేది. అంటే ఇక్కడ 5 దేశాలు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఏ దేశాలు స్టూడెంట్స్? యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇదివరకు మనము జైషే మహమ్మద్ విషయంలో చైనా అనేటువంటిది వీటో పవర్ ఉపయోగించి 1-2 సార్లు కూడా దాన్ని తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. సో అదే పవర్ యూజ్ చేసిందంటారా? సో విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రోద్బలంతో మన భారతదేశంలో కొన్ని దాడులు జరిగినాయి. ఆ దాడులు ఏంది? మన భారత పార్లమెంటు అఫ్జల్ గురు ఆ దాడైనా సరే, భారత పార్లమెంట్ పైన దాడి జరిగినటువంటి దాడైనా సరే, లేదా మన భారతదేశంలోని పతాన్కోట్ ఎయిర్ బేస్ పైన జరిగినటువంటి దాడి అయినా సరే, ముంబై దాడి అయినా సరే, ముంబై టెరరిస్ట్ హఫీ సయ్యద్ ఆ దాడి అయినా సరే, దాంతోపాటు ఉరి సంఘటన అయినా సరే, మొన్న జరిగినటువంటి పుల్వామా సంఘటన అయినా సరే, ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఈ తీవ్రవాద దాడుల యొక్క వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే జైషే మహమ్మద్. సో ఈ సంఘటన జరిగినప్పుడు మన భారతదేశం ఏ విధంగా వేసిందంటే, ఇక్కడ మీకు తాత్కాలికమైనటువంటి చర్యలు లేదా ఇమ్మీడియట్ రియాక్షన్, దాంతోపాటు దీర్ఘకాలికమైన చర్యలు, లాంగ్ టర్మ్ రియాక్షన్. ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ముందు డిస్కస్ చేస్తున్నాం. ఈ లాంగ్ టర్మ్ ఏంటంటే పుల్వామా దాడి జరిగింది, లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఇదివరకు కొన్ని తీవ్రవాద దాడులు జరిగినాయి. ఈ తీవ్రవాద దాడులు జరిగిన తర్వాత భారతదేశం ఏం చేసిందంటే ఐక్యరాజ్య సమితి మండలి దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఈ ఐక్యరాజ్య సమితి మండలి దగ్గరికి వెళ్ళి, సో మీరు జైషే మహమ్మద్ సంస్థను అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించండి అని చెప్పింది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు స్టూడెంట్స్, అదేంది దాన్ని అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా గుర్తిస్తే మనకేంది అని. ఎప్పుడైతే గనక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ఆ భద్రతా మండలి ఉన్నటువంటి 5 దేశాలు ఈ జైషే మహమ్మద్ సంస్థను అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా గుర్తించిందో, అప్పుడు 3 విషయాలు జరుగుతాయి. ఆ 3 విషయాలు ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి
ఎవరైతే ఉన్నారో, అంటే మసూద్ అజార్, వీళ్ళపైన, వీళ్ళ ప్రయాణానికి సంబంధించినటువంటి వీళ్ళపైన ఆంక్షలు విధిస్తారు. అంటే వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళడానికి వీళ్ళు ట్రావెల్ బ్యాన్ అంటారు. దానితో పాటు ఈ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ జప్తు చేస్తారు. దీన్ని ఫ్రీజింగ్ ఆఫ్ అసెట్స్ అంటారు. ఆస్తులు జప్తు జరుగుతుంది. మూడవది, వీళ్ళకు ఆయుధ సరఫరా మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. దీని ఆర్మ్స్ ఎంబార్గో అంటారు ఇంగ్లీష్లో. అంటే వీళ్ళకి ఎవరు కూడా ఆయుధాలు సరఫరా చేయడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ మూడు జరుగుతాయి. మరి జైషే మహమ్మద్ను అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా ప్రకటించిందా లేదా అంటే ప్రకటించారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క అధ్యక్షుడు మసూద్ అజార్ అన్నట్టు ప్రకటించలేదు. మన భారతదేశం వర్షన్ ఏంటంటే మసూద్ అజార్ని కూడా మీరు అంతర్జాతీయ తీవ్రవాది లిస్టులో పెట్టండి అని చెప్పేసి అక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 1267 కమిటీ అని ఆల్ఖైదా ఉంటుంది. ఆల్ఖైదా పైన మీరు అపాయింట్ కాబడినటువంటి 1267 కమిటీ అనేది, ఆ కమిటీ మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటిస్తే అప్పుడు తను అంతర్జాతీయ తీవ్రవాది అవుతాడు. అలా అంతర్జాతీయ తీవ్రవాదికి ఆశ్రయం కల్పిస్తున్న దేశం కూడా అంతర్జాతీయంగా తీవ్రవాద దేశమే. అప్పుడు మనం పాకిస్తాన్ ఈజీగా అంతర్జాతీయ తీవ్రవాద దేశంగా గుర్తించవచ్చు. అప్పుడు పాకిస్తాన్కు జరిగేటటువంటి ఫండింగ్ ఏదైనా కూడా తగ్గిపోతుంది. అంటే మన భారతదేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఈ విధమైనటువంటి చర్యల ద్వారా పాకిస్తాన్ పైన దౌత్యపరమైనటువంటి ఒత్తిడిని సో చేయాలని ట్రై చేస్తుంది. కాకపోతే ఇప్పటివరకు మనం 4 సార్లు ట్రై చేయడం జరిగింది. మొన్న రీసెంట్ దాంతో సహా ఈ 4 సార్లలో కూడా చైనా యొక్క అడ్డంకి వల్ల, ఎందుకంటే మీకు చెప్పాను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 5 దేశాలు కూడా వీటో అధికారాలు ఉంటాయి. చైనా యొక్క అడ్డంకి వల్ల మసూద్ అజార్ని మనం అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించడంలో విఫలమైనము అని చెప్పేసి మనం చెప్పవచ్చును.